దేవుని కీడు మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము సహోదరి సహోదరులారా యహోవా తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది యహోవా ఎందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవ ఎందలు భయభక్తులు మీకు నేర్పెదను బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడుచేటమాని మేలు చేయము సమాధానము వెతికి దాన్ని వెంటాడుము అని ప్రియలార యహోవ ఎందలు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు అని ప్రిలార సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ ఈ స్వస్థ స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు ఎంత ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనిను అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనలను రక్షించెను మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను ఈ మాట నమ్మదగినది గనుక దేవుని అందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట అందు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను ఇవి మంచివి మనుష్యులకు ప్రయోజనకరమైనవియునయ్యున్నవి అని సహోదరి సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులమైతిమే ఏలేనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైనా పాపేఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ కృపచేత మమ్మలను రక్షించి నీతిమంతులుగా తీర్చావు తండ్రి నీకు స్తోత్రములు దేవా మేము నీ అందు భయభక్తులు కలిగి ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీ కొరకు ఫలములు ఫలించినట్లు సత్క్రియలు ఎంత ఆసక్తి గల వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్